నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇస్రో ద్వారా చంద్రయాన్ 3 మిషన్ కు ఇంద్రం సరఫరా చేసిన తనుకు ఆంధ్ర శిఖర్స్ ను చెన్నైలో అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంస్థ జేఎండి ముళ్ళపూడి నరేంద్రనాథ్ కు సత్కారం రైతులకు మేలు చేసేందుకే జగనన్న శాశ్వత భూహక్కు రక్షణ పథకం నరసింహాపురం గ్రామంలో వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంటింట జగనన్న వైద్య సేవలను తనుకులో పరిశీలించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సిబ్బందికి సూచనలు సలహాలు చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ తనుకులో కొనసాగుతున్న తెలుగుదేశం రిలే నిరాహార దీక్షలు శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిలే తనుకులో ఘనంగా ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం వాహన మిత్ర సభలో వివరించిన ఉపముఖ్యమంత్రి సత్యనారాయణ చంద్రబాబుకు మద్దతుగా శృంగవృక్షం గ్రామంలో 508 కలశాలతో బ్రహ్మోత్సవం పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రామరాజు ఆచంటలో వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చెరుకువాడ వాహన మిత్ర పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న ఆటో నిర్వాహకులు పేర్కొన్న నడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు చంద్రబాబు నాయుడును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నడదవోలు నియోజకవర్గంలో దీక్షలు చేస్తున్న తెలుగుదేశం శ్రేణులు వడ్లూరులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి నడదవోలులో పార్టీ నేత కుందుల ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన రావులపాలెం క్రీడాకారిణి సాన్వి రెడ్డి అభినందించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అంతర్వేది లక్ష్మీ నరసింహ ఉండియాల ఆదాయం 28,67,000 రూపాయలు ప్రకటించిన ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ చెన్నైలో శుక్రవారం జరిగిన దక్షిణ భారత్ షుగర్ కేన్ షుగర్ టెక్నాలజిస్టుల అసోసియేషన్ 52వ వార్షికోత్సవ సదస్సులో ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ కు ఇంధనం సరఫరా చేసిన తనుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లపూడి నరేంద్రనాథ్ ను ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎన్ వెంకయ్య నాయుడు జ్ఞాపికనిచ్చి సన్మానించారు అవినీతికి తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో నిర్వహించిన వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ ఎండియు డ్రైవర్లు నడుపుతూ జీవనం సాగించే వారికి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 10,000 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు 2019 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఈ సాయాన్ని లబ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు ఇప్పుడు 5వ విడత సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ట్రాన్స్పోర్ట్ అధికారి కె సంజయ్ కుమార్ డిఎల్డిఓ కెసిహెచ్ అప్పారో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్ ప్రతినిధులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు రైతులకు శాశ్వత ప్రాతిపదికన మేలు చేయడానికే జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం నరసింహాపురం గ్రామంలో నిర్వహించిన జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకానికి సంబంధించి రైతులకు పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం మాట్లాడారు భూమి సర్వే స్వాతంత్రం రాకముందు 1924లో జరిగిందని అన్నారు అయితే ఆనాటి నుండి సర్వే జరగకపోవడంతో భూ వివాదాలు పెరిగి రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతుల కష్టాలను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన శాశ్వత భూహక్కు భూరక్ష కలిగి ఉండే విధంగా పత్రాలను అందించడం జరుగుతుందని వెల్లడించారు ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా భీమవరం మండలంలో నరసింహాపురం గ్రామాన్ని వీరవాసరం మండలంలో నేలపొగుల గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు వివిధ శాఖల అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా తనుకు 29వ వార్డులో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికి వైద్య సేవ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ వంకాయ రవీంద్రనాథ్ పరిశీలించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాభివృద్ధిలో ప్రధాన భాగంగా ఉన్న వైద్య సేవలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఈ పథకం ఈ నెల 15వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మరి మన తణుకు మున్సిపాలిటీలో ఈ వార్డులో గత 2 రోజుల క్రితం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది రోజు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఆశా వాలంటీరు, ఒక స్టాఫ్ నర్సు, అలాగే ఒక డాక్టరు వెళ్ళి ఆ ఇంట్లో అందరికీ ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, హిమోగ్లోబిన్ ఈ టెస్టులు చేసి రికార్డ్ చేసి ఇలాంటి ఏదైనటువంటి ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఒక రికార్డ్ చేసుకుని రేపు కట్టబోయే శిబిరంలో 12వ తారీఖున ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో శిబిరం పెట్టి వీళ్ళందరినీ ఒకసారి ఇంకా మిగతా డాక్టర్ల చేత పూర్తిగా టెస్ట్ చేయించి వారి ఆరోగ్యానికి పూర్తి భరోసా, వారు ఏం మందులు వాడాలి, లేకపోతే ఈ టెస్టులు సరిపోతాయా, వేరే టెస్టులు కావాలా, ఇవన్నీ చేసి మొత్తం కుటుంబాన్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క ఆలోచన. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ గుడిమెట్ల వెంకట సూర్యనారాయణ రెడ్డి, వార్డు సెక్రటరీ వరిగుండ అరవిందులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ మేరకు వేల్పూరు రోడ్డులోని రాజీవ్ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ఆరుమిల రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. తణుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 17వ రోజు శెట్టిబలిజ సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసి కేవలం వ్యక్తిగత రాజకీయ కక్షలతో కుట్రలు చేస్తూ ఈరోజు ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ప్రతిపక్షాల నాయకుల్ని అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టే విధంగా ముందుకు వెళ్తూ మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలకి కూడా ఉరివేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. ఈరోజు పరిపాలన వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, అదేవిధంగా మీడియా స్వేచ్ఛ, పోలీసు వ్యవస్థ కానీ, అలాగే మానవ హక్కులు కానీ, అలాగే అభివృద్ధి కానీ, న్యాయం కానీ అన్నీ కూడా అన్నిటికీ కూడా ఉరితాళ్లే గతి విధంగా ఉంది ఈరోజు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, కావలపురం సర్పంచ్ వనచర్ల అప్పన్న స్వామి, పార్టీ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, నాయకులు పంపన నాగపద్మారావు, వేండ్ర నాగరాజేశ్వరరావు, పితాని కార్తిక్, మట్టా వెంకట్, సానబోయిన రామకృష్ణ, చుంచుల వెంకటేశ్వరరావు, వేండ్ర జనార్దనలతో పాటు న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి రైతులకు తీరని లోటని తణుకు పట్టణ ప్రముఖులు, సీనియర్ రైతు నాయకులు కలగర హరిచందరావు పేర్కొంటూ నివాళులు అర్పించారు. పట్టణంలోని రైతు సంఘ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామినాథన్ సంతాప్ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు మేలు చేసే విధంగా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకోవడంలో స్వామినాథన్ ముఖ్య పాత్ర వహించారని చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన కమిషన్ కు ఈయనే సారథ్యం వహించి నివేదికను అందించారని చెప్పారు. ఆయన చేసిన సిఫార్సులను అమలు చేసి ఉంటే రైతులకు నేడున్న విషాదకరమైన దుస్థితి ఉండేది కాదని కలగర హరిచంద్రరావు విశ్లేషిస్తూ చెప్పారు. ఇప్పటికైనా స్వామినాథన్ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆయన కోరారు. ఇదే ఆయనకు నిజమైన నివాళి కాగలదని పేర్కొన్నారు. హరిత విప్లవ నేత ఎంఎస్ స్వామినాథన్ గారు నిన్న పరమపదించినందుకు మనం అందరం చింతిస్తూ ఆయన మద్రాసు రాష్ట్రంలో కుంభకోణం పట్టణంలో ఒక వైద్య కుటుంబంలో జన్మించి 18వ ఏటనే బెంగాల్ కరువులో స్పందించి ఆయన వైద్యం కాదు, ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, మనం ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఆహారాన్ని సమృద్ధిగా పండించే విధంగా మనము తయారవ్వాలని అమెరికాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి మన దేశానికి, దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ శాస్త్రవేత్తలందరిలోనూ
ముఖ్యుడిగా కృషి చేసి ఎకర హెక్టార్కి వచ్చి ఒక టన్ను రెండు టన్నులు పండే ఆహార ధాన్యాలని నాలుగు టన్నులు అభివృద్ధి చేసి వంగడాలను కనిపెట్టి దానికి కృషి చేసిన మహనీయుడు గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ వేశారు. ఆ స్వామినాథన్ కమిటీ ఆయన పేరే. ఆయన ఇచ్చిన సూచనలనే కేంద్ర ప్రభుత్వం వారు అమలు చేసి వృద్ధిలోకి తీసుకొస్తే ఆయన ఆత్మ శాంతి ఇస్తుందని మనం అందరూ కోరుకుంటూ, ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మన రైతులందరూ వారికి నివాళులు అర్పిస్తూ ఈ సమావేశంలో రైతు ప్రతినిధులు లంకంసాని నారాయణమూర్తి, నందిన వెంకటేశ్వరరావు, కరుటూరి కాశీ, మేడికొండ నాగయ్య, చిట్టూరి సాయిబాబు, చిట్టూరి వెంకటేశ్వరరావు, గని నారాయణరావు, అక్కిన బాపినీడు, పరిమి దేవబాబు, పరిమి సూర్యం, సానబోయిన వెంకటేశ్వరరావు, కోన నాగయ్యలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు తణుకు ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో గురువారం ఏర్పాటు చేసిన శిబిరంలో 70 మంది ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని తహసీల్దార్ పిఎండి ప్రసాద్ ప్రారంభించి రక్తదానం కూడా చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈరోజు మన తణుకు మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మనం ఒక రక్తదాన శిబిరం ఒక ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా జరిగే కారణం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుతారు. ఈ సేవా పక్వాడా అంటే ఏంటంటే 15 రోజుల పాటు పక్ష ఉత్సవం అన్నమాట. అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ సంబంధించి పక్ష ఉత్సవాలు. ఎవరైతే ఇన్ నీడ్ ఆఫ్ బ్లడ్ ఉంటారో, ఎవరైతే తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉంటారో, అదేవిధంగా ఎమర్జెన్సీగా రక్తం అవసరం అటువంటి వారికి ఉచితంగా రక్తం మనం వారికి ఇచ్చి వారి ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క కార్యక్రమానికి మన జిల్లా రెడ్ క్రాస్ సంఘ అధ్యక్షులైనటువంటి మన కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి మేడం గారికి ఆదేశం మేరకు మరి మండల స్థాయిలో మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి ఒక ఆనరీ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మరి ఇక్కడ ఈ లోకల్గా ఉండేటువంటి మరి స్వచ్ఛంద సంస్థల ద్వారా మరి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా స్టూడెంట్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈరోజు సుమారు 100 మంది పేషెంట్కు మనకి ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మంతన శివరామ భద్రరాజు, తణుకు సెంటర్ మేనేజర్ కానుమంచి యోహాన్, డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ రాజు, విఆర్ఓ ఎం శేషుబాబు, ముళ్లపూడి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ వై రాజేంద్రబాబు, వివిధ విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. అమ్మ కడుపులో పడగానే 25 రోజుల నుంచే గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. అలా ఈ గుండె తన సవ్వడిని జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. మన దేహంలో గుండె పాత్ర అంతా ఇంతా కాదు. శరీరం మొత్తానికి రక్తాన్ని పంపిణీ చేసే అవయవం ఇది. ఇంతటి ప్రాధాన్యత గల గుండెను పరిరక్షించుకోవాలని తెలుపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. మన దేశంలో గుండె జబ్బులు రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో వైద్యపరంగా ఎంతో పురోగమించాం. గుండె జబ్బుల చికిత్సలో మరెంతో సాధించాం. గుండెపోటు వస్తే మరణం తప్పదనే స్థాయి నుంచి నేడు బయటపడ్డాం. ఇప్పుడెంతో మంది ప్రాణాలను కాపాడుకుంటున్నాం. అయినా గుండె జబ్బుల సంఖ్యను మాత్రం తగ్గించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఒకప్పుడు 50-60 ఏళ్లు దాటితే వచ్చే గుండె సమస్యలు సైతం ఇప్పుడు 20వ సంవత్సరంలోనే పలకరిస్తున్నాయి. ఇటీవల కాలంలో 30-35 ఏళ్ల వయసు నుంచే చాలా గుండెపోటు కేసులు నమోదవ్వటం ఆందోళనగా ఉంది. అయితే ఈ తీవ్ర సమస్యకు పరిష్కారం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. నడక నడతలపై శ్రద్ధను పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలు చూడగలం. ఈ నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, సత్యవతి హెల్త్ అండ్ వొకేషనల్ సర్వీస్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించారు.
ముఖ్యంగా గుండెకు సంబంధించిన పరీక్షలతో పాటు బీపీ షుగర్ పల్స్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్కు చెందిన వైద్య ప్రముఖులు ఎండీ ఖ్వాజా మొహద్దీన్ మాట్లాడుతూ గుండె సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఒకసారి ఈసీజీ చేయించుకోవాలి. ఇది జాగ్రత్త పడమని. సో గుండె జబ్బు ఉంది కదా నాకు వచ్చేస్తుంది అంటే రాదు. వాళ్ళకు ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడి మనం ఇవన్నీ మాడిఫై చేసుకుంటే రాకపోవచ్చు కూడా. సో జెడ్డి కారణాలు అనేది చాలా తక్కువ, బట్ ఇంకా స్టడీస్ ఇంకా దాని మీద కంప్లీట్గా అవ్వదు. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి మేడికొండ వెంకటేశ్వరరావు, సభ్యులు జహంగీర్ బాషా, అక్కిన కాశీ, కె కామారెడ్డి, రెడ్డి రంగారావు, హాస్పిటల్ కార్యదర్శి ఎండీ లియాఖత్ అలీలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్ పాసులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పిఎన్బిఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దాతలు అందిస్తున్న ఈ సహకారాన్ని వినియోగించుకుంటూ విద్యాపరంగా అభివృద్ది చెందాలని విద్యార్థులకు హితవు పలికారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుని పి పద్మావతి అధ్యక్షత వహించగా క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్, డిపో ఉద్యోగి కొప్పినేటి సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హి సేవా పక్షోత్సవాల్లో భాగంగా తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు శుక్రవారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు కళాశాల పరిసరాలను, మార్కెట్ యార్డును శుభ్రపరిచి ఎన్టీఆర్ పార్కులో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలను నీళ్లతో కడిగారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కరటూరి రామకృష్ణ, ఎన్సీసీ ఆఫీసర్ యు లక్ష్మీసుందరి బైలు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల 6వ తేదీన నిర్వహించే తలపెట్టిన ధర్నాకు మద్దతుగా బహుజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకర్తలు శుక్రవారం తణుకు డిపో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెర్రా శాంసన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఓబీ రాజులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు నిర్వహించి తలపెట్టిన ధర్నాల్లో సంబంధిత ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రకటనలు.